బ్యాక్ మొత్తానికి అటు న్యాయపరమైన అంశాలన్నీ కూడా కీలక విచారణలు జరగబోతున్నాయి. ఈరోజు హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో మరొక పక్కన చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన కొనసాగుతోంది. అవి కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తామని టీడీపీ చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఒక ఉత్కంఠ. సో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన, మరొక పక్కన ధర్మాసనంపై నమ్మకం ఉన్న నేపథ్యంలో తీర్ప రిజర్వా అన్నది సర్వత్రా చర్చ. అన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్ర శ్రీధర్ గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఏపీ టీడీపీ నుంచి కాప్ కార్పొరేషన్ ఎక్స్ డైరెక్టర్ వేణుగోపాల్ రాయుడు గారు. సో మనం మీన్ వైల్ బ్రేక్ తర్వాత కూడా ఒక డాక్టర్స్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో 17A, నేను ఓపెనింగ్ రిమార్క్స్లో అంటున్నట్టే 17A వర్తిస్తుందా వర్తించదా? వర్తిస్తుందని ఒకరు, వర్తించదని ఒకరు. పబ్లిక్ సర్వెంట్ అని ఒకళ్ళు, లేదు సెక్షన్ సమయం జరిగిందని చూడాలి. ఏంటంటే అసలు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది? ముకుల్ రోహ్ట్గీ గారు ఎడ్డిరప్ప కేసులో ఒకలాగా, ఈ కేసులో ఒకలాగా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు గారు పబ్లిక్ సర్వెంటా కాదా? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ వాళ్లే ఒప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి హోదాలో జరిగినటువంటి సంఘటన అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో జరిగినప్పుడు డెఫినెట్ గా ఆయన పబ్లిక్ సర్వెంట్ గానే పరిగణించవలసిన అవసరం ఉంది. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు ఇది 2018లో జరిగింది కాబట్టి 2018లో జరిగిన సంఘటన ముందు జరిగిన, అంటే 2014-15 సంవత్సరాలలో జరిగిన నేరం కాబట్టి 2018లో 17A అవినీతి నిరోధక చట్టం సవరణ చేశారు కాబట్టి అప్పటికి నేరం జరిగేటప్పటికి ఈ సవరణ రాలేదు కాబట్టి పాత చట్టమే అమలు చేస్తనేది ప్రభుత్వం తరఫున వాదన. కానీ యశ్వంత్ సిన్హా కేసులో చాలా స్పష్టంగా చెప్పారు, 2018 తర్వాత నమోదు చేసినటువంటి విచారణ చేసినటువంటి కేసులన్నింటిలో కూడా, నమోదు చేసిన కేసులన్నింటిలో కూడా 17A తప్పనిసరిగా అమలు చేయాలి అని చెప్పేసరికి, అలాగనే ఒకవేళ 17A ప్రకారం గవర్నర్ యొక్క అనుమతి తీసుకోకుండా అరెస్టు చేస్తే అది అక్రమ అరెస్టు. అటువంటి అక్రమ అరెస్టులో తదుపరి రిమాండ్ ఇచ్చినప్పుడు కూడా దాని అది వెలిడిటీ లేదు దానికి అని చెప్పేసి కూడా పంకజ్ బన్సాల్ అనేటువంటి కేసులో, రీసెంట్ కేసులో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించే న్యాయవాది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, అసలు అరెస్టే ఇల్లీగల్, ఇల్లీగల్ తర్వాత ఇచ్చినటువంటి రిమాండ్ చెల్లుబాటు కాదు, కాబట్టి ఈ కేసును రద్దు చేయండి అని చెప్పేసి ఒకటి. రెండోది ఇంకో సమస్య ఏంటంటే, ఒకవేళ కనుక ఇది అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాకపోతే మిగతా సెక్షన్లో కనుక అప్లై అవుతాయి అనుకుంటే అసలు ఏజీబీ కోర్టుకి రిమాండ్ ఇచ్చే అధికారమే లేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి పేరిట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, అసలు ఇలాంటి కేసుల్లో విచారణ జరపాలంటే ఇన్వెస్టిగేషను, ఇంక్వైరీ ఏది జరగాలన్నా కానీ సంబంధిత గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. రెండోది, కంప్లైంట్లో ఎక్కడా కూడా 7/9/2021 నుంచి ఫిర్యాదులో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో సీమెన్స్ డిజైన్ టెక్ మీద ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఒక చిల్లిగవంత ఆరోపణ కూడా లేదు. అంతేకాకుండా ఈ 17A యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే, దీన్ని పెట్టడానికి ప్రధానమైన కారణం పాలకులు మారిన తర్వాత ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ యొక్క చట్టాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి అటువంటి విధానాన్ని అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చినటువంటి సెక్షన్ ఇది. కాబట్టి అటువంటి సెక్షన్ని ఏ లక్ష్యం కోసం అయితే తీసుకొచ్చారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతీకార వాంచ తీర్చుకోవడానికి ఈ రోజున వాళ్ళు ప్రయత్నం చేసి అక్రమ ఆధారాలు లేనటువంటి అక్రమ అరెస్టుని చేశారు అనేది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్నటువంటి ప్రధానమైన వాదనగా ఇక్కడ ఉంది. అయితే ప్రభుత్వం తరఫున వాదించే వాళ్ళు, సిఐడి తరఫున వాదించే వాళ్ళు కూడా న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఏమి ఇవ్వలేని పరిస్థితి అసలు. కాబట్టి వాళ్ళ వాదన అంతా ఒకటే, గతంలో జరిగింది, గతంలో విచారణ ప్రారంభమైంది. ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, అసలు కేసు నమోదు చేయకుండా, కేసు రిజిస్టర్ చేయకుండా కేసు విచారణ చేయడం అనేది సాధ్యం కాదు. నువ్వు 2021లో కేసు నమోదు చేసి నేను 2018 ముందు నుంచే విచారణ చేస్తున్నాను కేసు అంటే అది చట్టవిరుద్ధమైన అంశంగా భావించాలి. అంతేకాకుండా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు వచ్చేటప్పటికీ ఎలాగ పెట్టారా మీరు, ఏ ఆధారాలు ఉన్నాయంటే అంటే ఇద్దరు ముద్దాయిలు, సహముద్దాయిలు చెప్పారు. ఆ ముద్దాయిలు చెప్పిన తర్వాత దాని ఆధారంగా నెలల తర్వాత మేము అరెస్ట్ చేశామని చెప్తున్నారు. సహముద్దాయిలు చెప్పినటువంటి సాక్ష్యం చెల్లుబాటు కాదు అని చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా
బ్యాంక్ అకౌంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారి బ్యాంక్ అకౌంట్ కానీ, ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయాలు కానీ, ఒక్క నయా పైసా దీంట్లో అవినీతి జరిగినట్టుగా ఇప్పటికి కూడా ఆధారాలు లేవు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామంటారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమైంది. ఎక్కడైనా కానీ ఆధారాలు సేకరించిన తర్వాత, ఆరోపణలు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే ఎవరైనా అరెస్ట్ చేయాలి తప్ప, అలా కాకుండా అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామంటే ఆయన కొన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కులు ఉల్లంఘించడమే కాకుండా అది అక్రమ అరెస్టుగా భావించాల్సి వస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. దీంట్లో అదే జరిగింది. రాజకీయ ప్రతీకార వాంఛతో ఈ రోజున ఆయన మీద కేసు పెట్టారు. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత దాంట్లో బెయిల్ వస్తామని చెప్పేసి ఇంకో దాంట్లో పీటీ వారెంట్ వేస్తారు, ఇంకో దాంట్లో పోలీసు కస్టడీ పిటిషన్ వేస్తారు, వాళ్ళు ఇష్టానుసారంగా అన్ని కేసుల్లో ముద్దాయిగా యాడ్ చేయమని చెప్పేసి పెడతారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో ఈ రోజున సుప్రీంకోర్టు మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే ఫైబర్ నెట్ కి సంబంధించింది కూడా, అంటే ఒకటి సార్ ఇప్పటికీ కూడా అటు ప్రభుత్వం తరపు లాయర్ వాదించే వాదన అన్ని చూసినప్పుడు ఇందులో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? వాళ్ళు ఇప్పుడు అదే ముకుల్ రోహత్గి గారు యడ్యూరప్ప కేసులో ఒకలాగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈ కేసులో ఒకలా మాట్లాడుతున్నారు. వాదించిన సేమ్ లాయర్ అదే 17A మీద, ఒకటి. రెండు, ఇందులో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? ఏవి ధర్మాసనం సామాన్యంగా కన్సిడర్ చేస్తుంది? చట్టం వచ్చిన తర్వాత అవి చూస్తుందా, లేకపోతే ప్రీవియస్ కేసెస్ ఇవి కంపారిటివ్ గా చూసుకుని తీసుకుంటుందా? ఊరట వస్తుందా ఇవాళ యశ్వంత్ సిన్హా కేసులో చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ 2018 తర్వాత గనక ఎఫ్ఐఆర్లు గనక నమోదు చేస్తే తప్పనిసరిగా 17A ఫాలో అవ్వాల్సిందని ఇచ్చారు. అలాగనే పంకజ్ మన్సాల్ కేసులో కూడా ఇది ఇల్లీగల్ అరెస్ట్ అని నిర్ధారణ అయిన తర్వాత ఆటోమేటిక్ గా తర్వాత ఇచ్చిన రిమాండ్ కూడా చెల్లుబాటు కాదు అన్నారు. అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ప్రస్తావించేటప్పుడు ఒక మాట అన్నారు, హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను పక్కన పెట్టండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి కదా సరిపోతాయని చెప్పారు. అంటే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈ యశ్వంత్ సిన్హా కేసు కానీ, పంకజ్ బన్సాల్ కేసు కానీ ఇలాంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఈ రోజున ఈ కేసుకి బలాన్ని చేకూర్చబోతా ఉన్నాయి. డెఫినెట్ గా 17A అప్లై అయ్యే విధంగా ఉన్నది అని చెప్పేసి కూడా న్యాయమూర్తి ఒక అవగాహనకు వచ్చినట్టుగా ప్రస్తావించడం కూడా చూసిన తర్వాత డెఫినెట్ గా ఈ కేసులో 17A పాల్గొన ఇదే కాదు, ఫైబర్ నెట్ కేసు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కానీ ఇవే సెక్షన్స్ దాదాపుగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ 17A మీద ఈ రోజు విని దాని మీద తీర్పు చెబితే డెఫినెట్ గా అది ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా రాబోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. దీంట్లో చాలా స్పష్టం 17A అమలు చేయాలనే ఆదేశాలకే అనుకూలంగా వాదనలు ఉన్నాయని చెప్పేసి కూడా మనం గమనించాలి. 17A క్లారిటీగా అప్లై అవుతుంది. 17A కనుక అప్లై కాకపోతే ఈ యొక్క లక్ష్యం ఏ లక్ష్యం అయితే కోసమైతే అవినీతి నిరోధక చట్టంలో 17A ప్రతీకార వాంఛ తీర్చుకోకుండా ఉండటానికి నిరోధించడానికి పెట్టారో దాని యొక్క లక్ష్యం అనేది ఫెయిల్ అయిపోతుంది. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇక మనం అనలిస్ట్ టీడీపీతో కూడా మాట్లాడదాం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది. నేడు సౌత్ ఆఫ్రికా